లోన్స్ బిజినెస్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ నుండి ఇప్పించబడును హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంత పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు నమస్తే సార్ సార్ మరి తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఇంటర్మీడియట్ ఉండదు అని ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అమలు కొంతమంది స్టూడెంట్స్ అయితే కన్ఫ్యూషన్ అప్పుడు స్టార్ట్ అయిపోయింది అమ్మో మీరు ఇంటర్మీడియట్ అవుతున్నాం మేము నెక్స్ట్ మా పని ఏంటి మరి ఐపీ చదివిస్తున్నారు మాతోటి మేము ఏం చేయాలి నెక్స్ట్ ఇంటర్మీడియట్ లేదు అని చెప్తున్నారు పేరెంట్స్లో కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది అంటే ఓవరాల్గా చూసుకుంటే అసలు ఇంటర్మీడియట్ క్యాన్సిల్ అనేది పాజిటివ్ అంటారా అసలు నెగిటివ్గా చూడొచ్చు అది ఎలా చూడొచ్చు అంటారు అమ్మా ఏది క్యాన్సిల్ అనేది ఏమి ఉండదమ్మా ఇంటర్మీడియట్ బోర్డ్ క్యాన్సిల్ అవ్వబడుతుంది మీకు గుర్తున్నట్టయితే మనం ఇంతకుముందు ఒక వీడియో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అని చేస్తున్నాం అందులో నేను మీకు ఏం చెప్పానంటే ఎడ్యుకేషన్ ఫార్మాట్ మారబోతోంది మనం ఇంతకు ముందైతే పది ప్లస్ రెండు అనే ప్యాటర్న్లో చేసాము టెన్త్ క్లాస్లో ఒక బోర్డ్ ఎగ్జాము ఇంటర్మీడియట్లో ఒక బోర్డ్ ఎగ్జాము అని చెప్పున్నాను నేను అది మారి ఏమవుతుంది అని అంటే ఇట్ విల్ బి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అన్న ఫార్మాట్లోకి వస్తుంది ఓకే అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు క్లాసులని సెకండరీగా ఐడెంటిఫై చేశారు సార్ అంటే ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఇంటర్మీడియట్ చేస్తారా సార్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ కమ్ అన్ టు కరెక్ట్ పాయింట్ అమ్మా ఇంతకు ముందు ఎడ్యుకేషన్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ అని రెండు బోర్డులు ఉన్నాయి ఓకే ఎందుకంటే పదో తారీఖు దాకా బోర్డ్ ఎగ్జామినేషన్ చేసి స్కూల్ అయిపోయింది అని దీని ఇంటర్మీడియట్ లెవెల్ అన్నారు ఇప్పుడు కొత్త విధానంలో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారంగా వచ్చిన విధానంలో ఏంటంటే ఫస్ట్ ఐదేళ్ళు ఫౌండేషన్ ఫౌండేషన్ తర్వాత మూడేళ్ళు మిడ్ ప్రిపరేటరీ స్కూలు మళ్ళీ మూడేళ్ళు మిడిల్ స్కూలు దెన్ కమ్స్ ది సెకండరీ స్కూల్ ఈ సెకండరీ స్కూల్లో తొమ్మిది పది పదకొండు పన్నెండు నాలుగు క్లాసులు వస్తాయి కాబట్టి ఇంక ఇంటర్మీడియట్ వ్యవస్థ అనేది ఉండదు ఎప్పుడైతే ఈ ఫార్మాట్ ఉందంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో అయ్యి దాదాపు ఇరవై మూడు నుంచి మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ హ్యావ్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ మన స్టేట్లో కూడా అని అన్నప్పుడు మన ప్రభుత్వాలు దేవర్ నాట్ రెడీ యా దే వర్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ హౌ ఇట్ విల్ యాడ్ వాల్యూ టు ది ఎడ్యుకేషన్ ఉద్దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదో చేస్తున్నారు ఇది మనకు పనికి వస్తుందో లేదో అని మన వాళ్ళు ఒప్పుకోలేదు కానీ ఇది కంప్లీట్గా ఎడ్యుకేషన్ వ్యవస్థను మారుతోంది కాబట్టి భారత ప్రభుత్వం కూడా అన్ని స్టేట్స్ల మీద ఒత్తిడి తెస్తోంది ఎనిపి ఫాలో అవ్వాలి అలాగే మన దగ్గర కూడా ఏమైంది అని అంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ద ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ అడ్వైజ్డ్ హిమ్ సార్ మనం మార్చాలండి అని చెప్పి ఆయన చెప్పారు ఆ టైంలో కుదరలేదు అయిపోయింది ఎలక్షన్స్ వచ్చేసాయి జరిగాయి ఓ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ మన ఇప్పుడు మన క్యాబినెట్లో కూడా రేవంత్ రెడ్డి గారు సబ్ కమిటీని వేశారు ఎడ్యుకేషన్ సబ్ కమిటీని వేస్తే వాళ్ళు కూడా స్టడీ చేసి వాళ్ళు కూడా ఏమన్నారంటే సార్ మనం ఆ స్కీమ్ ఫాలో అవ్వాల్సిందే కానీ ఎలా వాడదాము ఏంటి అని అంటే దానికి మళ్ళీ ఒక ఎడ్యుకేషన్ కమిషన్ వేస్తున్నారు వేసే కం రేవంత్ రెడ్డి గారు ఫర్ ది ఎంటైర్ స్కీమ్ సో దట్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ విల్ వర్క్ ఆన్ హౌ టు అడాప్ట్ ది ఎన్ఏపి ట్వంటీ ట్వంటీ దాన్ని దానికి అనుకూలం ఎట్లా తీసుకోవాలి మనం ఏం చేయాలి అని వాళ్ళు ఇక్కడ మళ్ళీ స్టేట్ లెవెల్లో స్టడీ చేస్తున్నారు అయితే పన్నెండు క్లాసులు ఉంటాయి ఇంటర్మీడియట్ అని ఉండదు సెపరేట్గా ఇంటర్మీడియట్ సెపరేట్ ఇంటర్మీడియట్ అని ఉండదు ఎడ్యుకేషన్ వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది చదివే విధానం మారిపోతుంది ఎందుకనంటే మీరు వాళ్ళు చూసినట్టయితే ఇంటర్మీడియట్ హ్యాస్ బికమ్ ఛాలెంజ్ ఫర్ పేరెంట్స్ స్టూడెంట్స్ అండ్ ది కమ్యూనిటీ అవునా కదా ఒకటి 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 రెండు రెండు లో పడిపోయాం మనం అందరం అవునా కదా ఈ వ్యవస్థ నుంచి మారాలి ఇది అలా పోని అంత చేసిన పిల్లలకి ఏదైనా బెనిఫిట్ అవుతుందా అంటే క్రీమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ గో టు సమ్ మిగతా వాళ్ళందరూ దే ఆర్ అగైన్ లూజింగ్ ది ఆపర్చునిటీ అంత ఎఫర్ట్ పెట్టి అంత పెట్టి కూడా ది ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు

భారతదేశంలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ఇంటర్వ్యూ ఏదేమంటారు ఎంట్రీ ప్రాసెస్లు మారాయి అనుకోండి మనం మారలేదనుకోండి మన పిల్లలు ఎలా వెళ్తారు అక్కడికి అందుకని మన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు రెండవది ఇప్పుడున్న పిల్లలకి ఏమైపోతుంది ఇప్పుడున్న పిల్లలకి అలా అలా దారిలో వదిలేస్తారు ఏంటి అలా కాదు స్కీమ్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళకి అక్కడి నుంచి కంటిన్యూ అవ్వ యు అండర్స్టాండ్ మై పాయింట్ అంటే ఇంటర్మీడియట్ ట్వంటీ ఫైవ్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చేవాళ్ళు దే విల్ బి పార్ట్ ఆఫ్ ద స్కూల్ సో ఇప్పుడు ఇప్పుడు ఛాలెంజ్ ఎవరికి ఓళ్ళ కాలేజీలకు కాదు స్కూల్ దే షుడ్ గెట్ రెడీ టు హ్యావ్ ది ఎక్స్ట్రా టూ క్లాసెస్ యూ యు అండర్స్టాండ్ మై పాయింట్ మరి ఉన్న బిల్డింగ్లు ఏమైపోతాయి క్లాసులు ఏమైపోతాయి ఏమైపోతాయి దేర్ మేబీ సమ్ ఐడియాస్ కమింగ్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏం చెప్తుందో ఐడియాలు వస్తాయి ఇంటర్మీడియట్ క్లాసులలోనే నైన్త్ టెన్త్ కూడా ఇంక్లూడ్ చేసేసి సెకండరీ స్కూల్స్ అని మొదలు పెడతారేమో మనకు తెలియదు అర్థమైందా ఈ స్కూల్స్లో మిడిల్ స్కూల్ వరకు ఒకటి ప్రిపరేటరీ స్కూల్ వరకు ఒకటి అవునా కొన్ని స్కూళ్ళు అందుకని ఇవాళ్ళు కూడా మనకు ఉన్నాయి కదా క్లాస్ సెవెన్ వరకు కొన్ని స్కూల్స్ ఉన్నాయి క్లాస్ టెన్త్ వరకు కొన్ని స్కూల్స్ ఉన్నాయి సిబిఎస్ఈ స్కూళ్ళు పన్నెండు దాకా ఉన్నాయి సో ది సేమ్ థింగ్ విల్ బి అడాప్టెడ్ హియర్ కాబట్టి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కంగారు పడాల్సిందేమీ లేదు ఓకే ఇదే రేవంత్ రెడ్డి గారు హడవిడిగా చేసేసి కంగారు పడిపోయి చేస్తున్నారా అని అంటే అలా కూడా ఏం లేదు అయితే ఏంటంటే ఎనీ సచ్ డిసిషన్ చాలా కేర్ఫుల్గా స్టడీ చేసి చేయాల్సిన అవసరం ఉంది దాని ఇంప్లిమెంటేషన్ని చాలా కేర్ఫుల్గా చేయాల్సిన అవసరం ఉంది మెషినర్ని రెడీ చేయాల్సింది కూడా ఎందుకంటే టీచర్లు కానీ ప్రిన్సిపల్స్ కానీ మేనేజింగ్ సిస్టమ్స్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ అలైన్ అవ్వాలి వీళ్ళందరినీ ప్రిపేర్ చేసే అంత టైం ఉందా ఆ టైం తీసుకొని చెయ్యాలి అందుకని ట్వంటీ ఫైవ్ అని డిక్లేర్ చేశారు కానీ ట్వంటీ కి సిస్టమ్ అంతా రెడీ అయితే దేని కంటిన్యూ ఒకవేళ ట్వంటీ ఫైవ్ వరకు సిస్టమ్ అంతా రెడీ కాకపోతే ఇంకో సంవత్సరం పోస్పోన్ చేసినా చేయొచ్చు యు యూ అండర్స్టాండ్ మై పాయింట్ ఇంకో సంవత్సరం చేసినా చేయొచ్చు అండ్ ఏం చేస్తారు ఇంటర్మీడియట్ కంటిన్యూ చేస్తూ ఈ టెన్త్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్లో అడ్మిట్ చేయకుండా దేమేమి మేడ్ ఇంటర్మీడియట్ అనే పదం ఉండదు అనే సపరేట్ కోర్స్ లాగా ఉండకుండా అది సెకండ్ లో లెవెన్త్ క్లాస్ మన సిబిఎస్ఈ స్కూల్ ఎలా ఉన్నాయో అలా వచ్చేస్తుంది రెండోది అక్కడ ఏమవుతుంది అని అంటే మరి మొత్తం బుక్స్ రెడీ అవ్వాలి కరికులం రెడీ అవ్వాలి అనగదా కరికులం రెడీ రెడీ అవ్వాలి బుక్స్ రెడీ అవ్వాలి టీచర్లు ఆ కొత్త విధానానికి రెడీ అవ్వాలి అది కాకుండా చదువు చెప్పడమే కాదు ఎవాల్యుయేషన్ చేయడం కూడా ఇప్పుడు రేపు పొద్దున మెడికల్ కి తీసుకోవాలి అని అంటే ఏమిటి అంటే మళ్ళీ ఆ సంస్థలు కూడా వాళ్ళ పాలసీని మార్చారు ఇదొక పెద్ద యజ్ఞం అండి మై పాయింట్ ఇదొక పెద్ద యజ్ఞం అంత ఈజీగా అయిపోయేదేం కాదు కాబట్టి ఎవరు కంగారు పడాల్సిందేం లేదు ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ ఎనీ నెగటివ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ టు ఎనీ బడీ ఇట్స్ గోయింగ్ టు యాడ్ వాల్యూ బట్ మీరు చూసినట్టయితే కొందరు పేరెంట్స్ వచ్చేసి ఓ గొప్పగా చేస్తున్నారు వెరీ గుడ్ ఎందుకు దే ఆర్ హ్యాపీ దట్ దెర్ ఈస్ నో రోట్ లర్నింగ్ దే ఆర్ హ్యాపీ దట్ ద కిడ్స్ బిల్ బి గివెన్ ఆల్ దిస్ అన్న సంతోషంలో వాళ్ళు ఉన్నారు ఈ ఈ వాట్ యు కాల్ వన్ 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 టూ 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 అనేవి పోతాయి ఇంకా యు అండర్స్టాండ్ మై పాయింట్ ఇలాంటివి ఉండవు ఈ మార్క్స్ సిస్టమ్ అనేది ఉండదు అంత గ్రేడ్ సిస్టమ్ క్రెడిట్ సిస్టమే యు యు అండర్స్టాండ్ మై పాయింట్ దీనివల్ల ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దేర్ ఓన్ అన్న కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి ఇట్స్ అ వెల్కమ్ చేంజ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఆల్ ది స్టేట్స్ ఓ సంవత్సరం ముందు ఓ సంవత్సరం కనుక అట్లా ఏంటంటే సిస్టమ్ రెడీ అవ్వాలి కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి బేస్డ్ ఆన్ ది టైమ్ లైన్స్ ఇట్ మే మరీ బట్ ఇట్ విల్ హ్యాపెన్ ఏంటి అని అంటే ఒకవేళ తొందరపడి చేసేసారనుకోండి ఈ సిస్టమ్ని రెడీ చేయకుండా చేస్తే ఇనిషియల్గా వచ్చే పిల్లలు కొంత అస్తవ్యస్తలు పడి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అలా కడగకూడదు అని అంటే గవర్నమెంట్ ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి అయితే నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఇస్తున్నారు వాళ్ళు మొత్తం కరికులం ఇస్తున్నారు పుస్తకాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు పబ్లిషర్స్ అందరికీ ట్రైన్ చేశారు పబ్లిషర్ని అందరినీ ఇచ్చారు అప్పుడు మనం చేయాల్సింది ఏమొస్తుంది అని అంటే మన లోకల్ హిస్టరీ లోకల్ లాంగ్వేజెస్ లోకల్ ఉన్న సబ్జెక్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది మనం అన్ని సబ్జెక్ట్స్ మీద పెట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఐ డోంట్ థింక్ ఇదో పెద్ద ఇష్యూ అయిపోయి ఇబ్బంది అవుతుంది అని అనడానికి లేదు ముఖ్యంగా టీచర్లని ఒకటి విధంగా ట్రైనింగ్ చేయడానికి రెండో విధంగా ఈ కంటిన్యూస్ ఎవాల్యుయేటెడ్ సిస్టమ్ అనే దానికి అలవర్చడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వం ఏం చేసినప్పటికీ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కంప్లీట్ మెషినరీని స్టూడెంట్స్ని టీచర్స్ని అడ్మినిస్ట్రేటర్స్ని పాలసీ మేకర్స్ని వీళ్ళందరినీ కూడా రెడీ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు పద్ధతి ప్రకారంగా రెడీ చేసినట్టయితే ది స్కీమ్ ఈస్ గోయింగ్ టు బి అ ఫెనామినల్ థింగ్ ఇట్ ఇట్స్ ఇట్ ఇట్ విల్ యాడ్ వాల్యూ కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సింది కానీ కంగారు పడాల్సింది కానీ ఏం లేదు ఇంకొకటి అలా అని చెప్పేసి పెద్ద సంబరపడ్డానికి కూడా ఏం కాదు ఏమిటి అని అంటే మనం ఉన్నదాన్ని ఏమంటారు సుధారణ అంటారు కదా సో విఆర్ ట్రైంగ్ టు గెట్ థింగ్స్ బెటర్ యు అండర్స్టాండ్ ప్రపంచం మారుతోంది యా దేశాలు మారుతూ ఉన్నాయి and uh, they, uh, society in all respects of life we have changed yes. yeah so we can't have the same age-old education system <laughs> we have to prepare our kids and youngsters yes. to the the need of the day the order of the day yeah yes. and then um, um uh, again values lay in education each <laughs> <together>. <laughs> so how to bring in those values systems yes. <laughs> సో దిస్ చేంజ్ వాట్ ఎవర్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ ప్రపోజింగ్ విల్ బి అబ్సల్యూట్లీ ఇన్ లైన్ విత్ ది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ విచ్ ఈజ్ అ నేషనల్ పాలసీ అంటే వాళ్ళు మనకి కొంత ఫ్లెక్సిబిలిటీ అక్కడిక్కడే ఇచ్చి ఉంటారు ప్యాటర్న్ మీద వాటిని ఫాలోఅప్ చేసి వీళ్ళు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు సో యాక్చువల్లీ ఇట్స్ అ వెల్కమ్ చేంజ్ ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్ అప్రిషియేటెడ్ అండ్ దెన్ మేబీ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఎవ్రీబడీ షుడ్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్ అండ్ ఎడ్యుకేషనల్ రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రజల్లోకి వచ్చి దీని అవసరం ఏంటి అసలు ఎందుకు ఇది క్యాన్సిల్ చేస్తున్నారు దీంట్లో ఏమైనా లొసుగులు ఉన్నాయా అనేది ఏం లేకుండా ఎందుకు ఇది చేస్తున్నారు అనేది జనాభాని ఎడ్యుకేషన్ వ్యవస్థని పేరెంట్స్ని స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయాల్సిందైతే చాలా అవసరం సార్ ఫైనల్ గా ఒక విషయం చెప్పండి సార్ అంటే ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్ కి చెక్ పడుతుందా అంటే ఏం చెప్తారు సార్ అలాగే నేనేమన్నానంటే వాళ్ళు దీన్ని అడాప్ట్ చేశారు అనుకోండి ఎందుకు చెక్ పడుతుంది అవునా కదా మేము ఇలాగే చేస్తాము మేము మిషన్స్ లాగే చేస్తాము అంటే చెక్ పడుతుంది అవునా నేను నేనేమంటున్నాను అది అది గవర్నమెంట్ మరి అవకాశం ఇస్తుందా చూడాలి ఏమంటున్నాను వాళ్ళకి తొమ్మిది పది పదకొండు పన్నెండు నాలుగు క్లాసులు ఎందుకంటే అందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుని ఉన్నారు కదా అందరూ డెవలప్మెంట్ పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఈ నాలుగు క్లాసుల్ని నడిపే అవకాశాలు ఇచ్చినట్టయితే ఏమవుతుంది దే మే హ్యావ్ టు కట్ డౌన్ సమ్ క్లాసెస్ దే మే హ్యావ్ టు కట్ డౌన్ సమ్ స్ట్రెంగ్త్ అండ్ యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డూ ఆల్ ది ఫోర్ క్లాసెస్ యూ అండర్స్టాండ్ మై పాయింట్ రెండు సెక్షన్లు ఉండేది ఒక సెక్షన్ పెట్టి మిగతా సెక్షన్లో నైన్త్ టెన్త్ పెట్టుకునే అవకాశం ఒకవేళ ప్రభుత్వం ఇచ్చినట్టయితే కార్పొరేట్ కళాశాలలకు కూడా ఏమి ఇబ్బంది కలిగే అవకాశాలు లేవు అయితే ఏంటంటే వాళ్ళు ఒకటి ఒకటి చెప్పుకోవడానికి మాత్రం ఛాన్సులు తగ్గిపోతాయి తగ్గిపోతాయి ఖచ్చితంగా తగ్గిపోతాయి ఎందుకంటే అవకాశం ఏం లేదు కాబట్టి తగ్గిపోతాయి అవకాశాలు తగ్గిపోతాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ